తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీపై పోరులో భాగంగా ప్రారంభించిన భారత్ రాష్ట్ర సమితికి ఏపీలో ప్రస్తుతానికి మిశ్రమ స్పందన కనిపిస్తుంది. హైదరాబాద్ లో కేసీఆర్ టిఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చుతూ సంతకం చేయగానే విజయవాడలో దానికి అనుకూలంగా బ్యానర్లు దర్శనమిచ్చాయి. తాజాగా అమలాపురంలోనూ బ్యానర్లు కనిపిస్తున్నాయి. అయితే రాజకీయ పార్టీల్లో మాత్రం సానుకూలత వ్యక్తం కావడం లేదు. దీంతో జాతీయ పార్టీగా ఎదగాలని భావిస్తున్న కేసీఆర్ కు పొరుగున ఉన్న ఏపీలోనే తొలి పరీక్ష ఎదురుకాబోతున్నట్లు తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ జాతీయ పార్టీ పెడతారనే సంకేతాలు రాగానే అదంత సులువు కాదని, కేసీఆర్ జాతీయ పార్టీ కష్టమేనని చెవులు కొరుక్కున్న వారంతా ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చేందుకు సిద్ధమవుతున్న వేళ దీనిపై చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ఉనికి చాటేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఈ యజ్ఞాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించబోతున్నారు, అక్కడ ఆయనకు ఎదురయ్యే సవాళ్లేమిటన్న దానిపైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. దీంతో కేసీఆర్ తదుపరి అడుగులపై ఉత్కంఠ అంతకంతకు పెరుగుతుంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైన ఏపీలో బీఆర్ఎస్ పై ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. ఇప్పుడు కేసీఆర్ కు ఇదే వర్తించేలా ఉంది. తెలుగు రాష్ట్రం, అందులోనూ తెలంగాణకు మాతృ రాష్ట్రమైన ఏపీలో సత్తా చాటుకున్న తర్వాతే మిగతా రాష్ట్రాలకు కేసీఆర్ వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏపీపైనే ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ దృష్టి పెడుతుంది. ఇప్పటికే ఏపీలోను పలు ప్రాంతాలు నేతలతో ఉన్న సంబంధాలను వాడుకొని విస్తరించాలనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తుంది. కేసీఆర్ కేబినెట్ లో మంత్రులైన తలసాని, పువ్వాడ అజయ్ వంటి వారికి ఏపీలోని నేతలతో సంబంధాలు ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుంటూ బీఆర్ఎస్ ను విస్తరించేందుకు కేసీఆర్ ప్రయత్నించాల్సి ఉంది. అయితే ఇక్కడ కేసీఆర్ కు సవాల్ ఎదురుకానుంది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై ఏపీకి చెందిన అధికార విపక్ష పార్టీలో వ్యతిరేకత కనిపిస్తుంది. అన్నింటికంటే మించి బీఆర్ఎస్ రాకతో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే వెంటనే దీనిపై స్పందించేందుకు వారు ఇష్టపడటం లేదు. వైసీపీ నేత సజ్జల వంటి వారు ఏ కొత్త రాజకీయ పార్టీ అయినా స్వాగతిస్తామని చెబుతున్నా అంతర్గతంగా వైసీపీలోనూ భయం ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ వంటి విపక్ష పార్టీల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు వీరందరి దృష్టి విజయవాడలో త్వరలో కేసీఆర్ నిర్వహిస్తారని భావిస్తున్న బహిరంగ సభపైనే ఉంది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో ఎంట్రీగా భావిస్తున్న విజయవాడ బహిరంగ సభ ఇప్పుడు ఆయనకే కాదు ఏపీలోని రాజకీయ పార్టీలకు కీలకంగా మారిపోయింది. ముఖ్యంగా విజయవాడకు వచ్చే కేసీఆర్ ఇక్కడ బీఆర్ఎస్ అవసరంపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది కీలకం. అంతేకాదు, ఏపీలో రాజకీయ పార్టీల మద్దతు కోరుతారా లేక తానే బీఆర్ఎస్ ను ఒంటరిగా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతారా అన్నది కూడా విజయవాడ సభలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో విజయవాడ సభలో కేసీఆర్ చేసే వ్యాఖ్యల ఆధారంగానే భవిష్యత్తులో ఆయనతో తమ రాజకీయం డిసైడ్ చేసుకోవాలని వైసీపీ, టీడీపీతో పాటు మిగతా పార్టీలు కూడా భావిస్తున్నాయి.